హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. సో ఫ్రెండ్స్, ఈరోజు సచివాలయ ఉద్యోగాలకు ప్రత్యేకంగా, అంతేకాకుండా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, డిఎస్సీ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకేలోని అంశాలను ప్రతిరోజు 50 ప్రశ్నలను మీకు అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవ్రీడే ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా డైలీ క్లాస్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 10 మినిట్స్ మీరు స్పెండ్ చేసి ఎగ్జామ్ మొత్తం కూడా రాయవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు 120 క్లాసులు చెప్పుకున్నాం. ఇది 121 భాగము. అన్ని క్లాసులకు సంబంధించిన ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. ఓకేనా? లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1. రాజకీయ స్వేచ్ఛ జాతికి ఊపిరి అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, అరబిందో ఘోష్. నెక్స్ట్ 1. నాకు తెలుసు, నా దేశం నా తల్లి లాంటిది, నేను ఆమెను ఆరాధిస్తాను, నేను ఆమెను పూజిస్తాను అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, అరబిందో ఘోష్. నెక్స్ట్ 1. రష్యా పాజిటివ్ రెసిస్టెన్స్ సిద్ధాంతాలను ఈ క్రింద పేర్కొన్న ఈ పత్రికలో ప్రచురించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, వందే మాతరం పత్రికలు. నెక్స్ట్ 1. గవర్నర్ జనరల్ హార్డీస్ ఎవరిని ది మోస్ట్ డేంజరస్ కాన్స్పరేటర్గా పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4, లాలా లజపతి రాయ్ గారిని. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయవాదము ఒక మతము, అదే దేవుడు, ఇచ్చినటువంటి ఒక కానుకని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ అరబిందో ఘోష్. నెక్స్ట్ 1. కొద్దిమంది స్వప్రయోజనాలను అడ్డుకొనకుండా సాధారణ ప్రజల పరిస్థితులు మెరుగుపడవు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, జవహర్లాల్ నెహ్రూ, భారత మొదటి ప్రధాని. నెక్స్ట్ 1. ఈ క్రింది వానిలో ఎవరు ముజాఫరాపూర్ జడ్జి కింగ్స్ ఫోర్డ్ను హత్య చేసినందుకు ప్రయత్నించి విఫలమయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్. నెక్స్ట్ క్వశ్చన్. భారత మాత అసోసియేషన్ అనే తీవ్రవాద సంస్థను ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 4, నీలకంఠ బ్రహ్మచారి పంచి అయ్యర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 1. తిరునల్వేలి న్యాయమూర్తిని భారతమాత అసోసియేషన్ సంస్థకు చెందినవారు హత్య చేసినప్పుడు వీరి తరపున వాదన వినిపించిన లాయర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఆప్షన్ 3 ఫ్రెండ్స్. డాన్స్ సొసైటీ ముజాఫర్ అలీఖాన్ అనేది తప్పు. ఓకేనా? మిగతావన్నీ కూడా కరెక్టే. చూద్దాము. సంధ్య బ్రహ్మ బందోపాధ్యాయ, కరెక్ట్. కోల్ పరంజీత్ గారు. నెక్స్ట్ వర్తమాన రణనీతి బరీంద్ర కుమార్ ఘోష్. అన్నీ కూడా సరైనవే. మూడవది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. యుగంధర్ అనేటువంటి పత్రిక ఏ సంస్థకు సంబంధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. యుగంధర్ చాలా ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కలకత్తా అనుశీలన సమితి. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి అఖిల భారత బెంగాల్ విద్యార్థుల సదస్సు 1928 ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ డిడ్ అమెరికా విన్ ద ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? హౌ డిడ్ అమెరికా విన్ ద ఫ్రీడమ్? ఆన్సర్ ఆప్షన్ 3, రామ్ ప్రసాద్ బిస్మాల్. నెక్స్ట్ క్వశ్చన్. మైత్రివేది అనే సంస్థ ఎవరికి సంబంధించింది? మైత్రివేది. ఆన్సర్ రామ్ ప్రసాద్ బిస్మాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిందూ ధర్మ సంరక్షణ సభను ఎవరు ఎప్పుడు ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, బాలకృష్ణ మరియు దామోదర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి కూడా హిందూ ధర్మ సంరక్షణ అనేటువంటి సభను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. నేను భారతదేశాన్ని స్వేచ్ఛారాజ్యంగా చేయాలని
తలచాను. ఈ ప్రయత్నము నా చావుతో ముగియదు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, భగత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ ప్రసాద్ బిస్మాల్ను ఏ జైల్లో ఉరితీశారు? ఆన్సర్ ఆప్షన్ 3, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జైల్లో ఉరితీయడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు లాహోర్ జైలు సంస్కరణల కోసము నిరాహార దీక్ష చేసి మరణించడం జరిగింది? ఎవరు ఫ్రెండ్స్? జతిన్ దాస్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరాహార దీక్ష అనేటువంటి పదాన్ని ఉపయోగించిన వ్యక్తి జతిన్ దాస్. మహాత్మా గాంధీ కంటే ముందు కూడా ఫ్రెండ్స్ భారతదేశంలో నిరాహార దీక్ష చేసిన మొట్టమొదటి వ్యక్తి జతిన్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, కాలక్రమము ఆధారంగా క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. సో ఇందులో సరి అయినది ఆప్షన్ 3, నాసిక్ కుట్ర, కకోరి కుట్ర, లాహోర్ కుట్ర, చిట్టాఘాంగ్ కుట్రగా చెప్పుకోవచ్చు, ఇది సరైన క్రమము. నెక్స్ట్ క్వశ్చన్, రైతులు విదేశీ బానిసత్వం నుంచే కాక భూస్వాములు పెట్టుబడిదారుల బానిసత్వం నుంచి కూడా తమను తాము విముక్తి కల్పించుకోవాలి అని క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4, భగత్ సింగ్. నెక్స్ట్ వన్, నేను నా విప్లవ జీవిత ప్రారంభ కాలంలో తప్ప టెర్రరిస్టుని కాను, ఈ పద్ధతుల ద్వారా మనమేమి సాధించలేము అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, భగత్ సింగ్. నెక్స్ట్ వన్, టువర్డ్స్ ఫ్రీడమ్ అనే ఆత్మకథ ఎవరికి సంబంధించింది? టువర్డ్స్ ఫ్రీడమ్, స్వాతంత్రం దిశగా అని అర్థము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, జవహర్లాల్ నెహ్రూ, భారత మొదటి ప్రధానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ 4, భగవతి చరణ్ ఓహ్రా. నెక్స్ట్ క్వశ్చన్, వై ఐ యామ్ అన్ ఎథిస్ట్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ 3, భగత్ సింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కొద్దిమంది దోపిడీదారులు తమ స్వప్రయోజనాల కోసము సాధారణ ప్రజలు దోచుకున్నంతకాలము పోరాటం కొనసాగుతుంది. ఈ దోపిడీదారులు పూర్తిగా బ్రిటిష్ పెట్టుబడిదారుల, బ్రిటిష్ భారత పెట్టుబడిదారుల, లేక పూర్తిగా పెట్టుబడిదారుల అనే దానితో సంబంధము లేదు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, భగత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు, లేదా ఈ గ్రంథము ఎవరితో, ఎవరికి సంబంధించింది? ఆప్షన్ 4, పిసి రే. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ ప్రసాద్ బిస్మాల్ ఎవరితో కలిసి యువత కోసం శివాజీ సమితిని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2, జండహలాల్ దీక్షిత్తో కలిసి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రామ్ ప్రసాద్ బిస్మాల్కు సంబంధించిన గ్రంథాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, వై వీఆర్ థింకింగ్, మనం ఎందుకు ఆలోచిస్తున్నాము అనేటువంటిది ఒక గ్రంథము రామ్ ప్రసాద్ బిస్మాల్ గారు రచించారు. నెక్స్ట్ వన్, కార్ల్ మార్క్స్ రచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాన్ని చదివి ఎవరు సోషలిస్టుగా మారడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, లాలా లజపతి రాయ్. నెక్స్ట్ వన్, నవభారత నిర్మాత అనే బిరుదు ఎవరికి కలదు? నవభారత నిర్మాత. ఆన్సర్ ఆప్షన్ 3, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, నా శరీరంలోని రక్తపు ఒక్కో రక్తపు బొట్టు దేశ స్వాతంత్రానికి బీజమై పెరగాలి అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2, గోపీనాథ్ సహా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హౌస్ను ఎవరు స్థాపించారు? ఇండియా హౌస్. ఆన్సర్ ఆప్షన్ 3, శ్యామ్జీ కృష్ణ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారి అణచివేత కారణంగా ఇండియా హౌస్ ప్రధాన కేంద్రాన్ని ఎక్కడికి మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్, మిత్రమేళా సంస్థ ఎవరికి సంబంధించింది? అభినవ మిత్రమేళా అంటారు దీన్ని, లేదా మిత్రమేళా, రెండు ఏ విధంగా అనొచ్చు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, శ్యామ్జీ కృష్ణవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, విడి సవార్కర్
ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనే పుస్తకాన్ని ఏ భాషలో రచించారు? ఆన్సర్ ఆప్షన్ 3 మరాఠీలో ఉంటుంది బుక్ అంతా కూడా. సో మొదటి భారత సంగ్రామం అనేటువంటి బుక్ రాయడం జరిగింది. ఇది దేన్ని ఫోకస్ చేస్తుందంటే 1857 తిరుగుబాటునే మొదటి భారత సంగ్రామంగా వర్ణించి ఈ బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఇండియా సొసైటీ అనే సంస్థ ఎవరికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 మేడం బికాజీ కామా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తల్వార్ అనేటువంటి పత్రికకు ఎవరు సంపాదకత్వం వహించారు, అంటే ఎడిటర్గా ఎవరున్నారు అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ 3 వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ. నెక్స్ట్ క్వశ్చన్, గదర్ పార్టీ మొదటి అధ్యక్షులుగా ఎవరున్నారు? గదర్ పార్టీ, ఆన్సర్ ఆప్షన్ 2 సోహాన్ సింగ్ బక్నా. సోహాన్ సింగ్ బక్నా. సో ఈ యొక్క గదర్ పార్టీని శాన్ ఫ్రాన్సిస్కోలో 1913 లాలా హరిదయాల్ గారు స్థాపించడం జరుగుతుంది. దీనికి మొదటి అధ్యక్షులుగా సోహాన్ సింగ్ బక్నా ఎన్నిక కావడము జరుగుతుంది. సో గదర్ పార్టీ అసలు పేరు ఏంటి? గదర్ పార్టీ అసలు పేరు ఆప్షన్ 2 హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. హిందూ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, మౌలానా ఒబైదుల్లా ఎవరి సలహాపై జమియత్ ఉల్ అన్సార్ అనేటువంటి సంస్థలను స్థాపించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ అల్ హసన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లాం ఫ్రాటర్నిటీ అనేటువంటి పత్రికను ఎవరు ప్రచురించారు? ఇస్లాం ఫ్రాటర్నిటీ, ఆన్సర్ ఆప్షన్ 2 బర్కతుల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఎవరు మేం సిక్కులము కాము పంజాబీలము కాము మా మతము దేశభక్తి అని తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ 4 సోహాన్ సింగ్ బక్నా. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ ప్రజారాశిలో ఒక నలుసు అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డఫ్రిన్, లార్డ్ డఫ్రిన్. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ డఫ్రిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, నేను భారతదేశంలో ఉండగానే దాని శాంతియుతమైన చావుకి సహాయపడడం నా ప్రగాఢమైన ఆకాంక్షల్లో ఒకటి అని ఎవరు భారత రాజ కార్యదర్శికి తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ కర్జన్, బెంగాల్ విభజనకు కారకుడైనటువంటి లార్డ్ కర్జన్. అంటే భారత జాతీయ కాంగ్రెస్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, దాన్ని కూలిపోవడానికి నేనే కారకుడిని అవుతాను, ఓకేనా, దాన్ని శాంతియుతమైన చావుకు నేనే ప్రగాఢమైన అంటే దాన్ని కూల్చడంలో నేనే ముందు ఉంటాను అని చెప్పేసి కూడా ఈ యొక్క లార్డ్ కర్జన్ వివరించడం జరిగింది. 1905 బెంగాల్ విభజన కూడా చేసింది లార్డ్ కర్జన్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ క్లాస్ ఫ్రెండ్స్. 121వ క్లాస్ ఇది. ఇప్పటివరకు చేసినటువంటి క్లాసెస్కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అందరూ కూడా అన్ని క్లాసెస్ వినండి. అన్ని పోటీ పరీక్షలు కూడా జనరల్ స్టడీస్ పరంగా చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్, ఓకేనా. వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫేర్స్ ఎవ్రీ మంత్ మ్యాగజైన్ లింకు కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. 30 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్ కూడా మీకు. సో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనే అమౌంట్ పెట్టుకొని స్టూడెంట్స్ అందరికీ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే గ్రూప్ 1, 2, 3, 4 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వారందరి కోసము పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తుంటాను, కరెంట్ అఫేర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. ఈవెన్ 1 రూపీ కూడా మీరు పే చేయని అవసరం లేదు. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.